పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. చిల్లీ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఏం చేసుకోవాలండి? ఫస్ట్ ఆయిల్ వేయాలి కొంచెం. పన్నీర్ ఫ్రై చేయాలి కొంచెం. సో ఈ పన్నీర్ ఫ్రై అయ్యేలోపు మీరు వేరే ప్రాసెస్ ఏమైనా చేసుకునేది ఉందా? ఉంది, ఇటు సైడ్ ఇది సైడ్. అయితే ఒక పని చేద్దాం, నేను పన్నీర్ ఫ్రై చేస్తూ ఉంటాను, మీరు ఇక్కడ వేరే ప్యాన్లో ప్రాసెస్ చేసుకోండి. సరే. ఏంటండి అది? ఇది బ్లాక్ పెప్పర్. ఓకే, మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసి ఒక ప్యాన్లో పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. సరిపోతుందా పన్నీర్ మీకు? సరే. ఇందులో ఇది కొంచెం నూనె, ఇంకొంచెం నూనె, కొంచెం అదరక్ లసన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ప్రాపర్ ఎక్కడండి మీది? అత్తాపూర్. అత్తాపూర్ ప్రాపర్ అంటే ఎందుకు తెలుగు రాదు మీకు? మీరు తెలుగు వాళ్ళు కాదు కదా. ఎక్కడ ప్రాపర్? రాజస్థాన్. రాజస్థాన్. సో ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎలా అంటే ఏదైనా ట్రాన్స్ఫర్ మీద? పేరెంట్స్ ఇక్కడే ఉంటారు. పేరెంట్స్ ఇక్కడే ఉంటారు. ఓకే. అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా మీరు? కొంచెం డైలీ కాదు, కొంచెం ఒక దినం. రాజస్థాన్ లో ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు? ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడ ఇక్కడ. ఓకే. ఆనియన్స్ ఆ నెక్స్ట్. సో మీ పాప హైదరాబాద్ లోనే చదువుతుందా? హైదరాబాద్ లో. టోటల్ షిఫ్ట్ అయిపోయింది? టోటల్ షిఫ్ట్ అయింది. నెక్స్ట్ అండి. ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్. ఓకే, రెడ్ క్యాప్సికమ్. పన్నీర్ సరిపోతుందా అండి? ఫ్రై అయింది కదా. గ్రీన్ క్యాప్సికమ్. గ్రీన్ క్యాప్సికమ్ వేసుకోండి. మీ హాబీస్ ఏంటండి? కుకింగ్. ఇంకా? ఇంకా షాపింగ్. షాపింగ్. సో షాపింగ్, కుకింగ్ అనేవి హాబీస్ కాదు, ఎడిక్షన్స్ అని చెప్పాలి ఆడవాళ్ళకి. రెండు ఖచ్చితంగా ఉంటాయి లైఫ్లో. సో నెక్స్ట్ ఏం వేసుకుందాం? కొంచెం మింట్. ఓకే, పుదీనా. కొంచెం సాల్ట్. ఇప్పుడు సాసెస్ యాడ్ చేసుకుందామా? టొమాటో సాస్. టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్. సోయా సాస్. ఓకే. బ్లాక్ పెప్పర్. మిరియాల పొడి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు పన్నీర్ వేసేసుకుందామా? కొంచెం వాటర్. వాటరా? సార్. సో నెక్స్ట్ ఏం వేసుకోవాలి? కొంచెం కార్న్ ఫ్లేవర్ ఫర్ థిక్నెస్. థిక్నెస్. ఓకే. ఓకే, డన్నా? డన్. రెడీ. వేడివేడిగా చిల్లీ పన్నీర్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిల్లీ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి పన్నీర్ ముక్కలు, ఉప్పు,
మిరియాల పొడి వేసి వేయించాలి. మరొక ప్యాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, పుదీనా, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ పేస్ట్, వేయించిన పన్నీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. అంతే, చిల్లీ పన్నీర్ రెడీ. చిల్లీ పన్నీర్ ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. సో టేస్ట్ చూడు, నువ్వే కదా అడిగింది. ఎలా ఉంది? మస్త్, నైస్. ఇప్పుడేమో నైస్, అప్పుడేమో మస్త్. నీకోసం నేను రెండు మూడు ముక్కలు హిందీ కూడా నేర్చుకున్నా. నీకు ఎలా ఉంది? గుడ్, గుడ్. ఓకే, క్యాప్సికం ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది. చాలా బాగా చేశారండి ఇద్దరు కూడా. బాగుందండి, ఇద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అలాగే మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్. అండ్ అలాగే మరి టేస్ట్ చూసారు కదా, వీళ్ళిద్దరు పాపం కష్టపడి మీకోసం చాక్లెట్స్ తీసుకోవచ్చు. సే థ్యాంక్ యూ, ధన్యవాద్. నేనే నీకు హిందీ నేర్పిస్తున్నాను. థ్యాంక్ యూ చెల్లి. సో అదండి, సూపర్ ఉన్నాయి కదా వంటలు, మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626359 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. గోధుమ పిండిని ఒక డబ్బాలో ఉంచుకుని ఫ్రిడ్జ్ లో ఉంచుకున్నట్లయితే ఎప్పుడైనా పొరపాటున గానీ ప్రమాదవశాత్తు కానీ ఏదైనా కాలిందనుకోండి, వెంటనే ఈ గోధుమ పిండిని తీసుకుని పైపూతగా అప్లై చేశామంటే వెంటనే నొప్పి అనేది తగ్గిపోతుంది, అలాగే బొబ్బలు ఎక్కవు, ఇంకా గాయం కూడా చాలా త్వరగా మానిపోతుంది. ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. అలాగా ఆరెంజ్ రౌండ్ స్లైసెస్ అండి. వీటన్నిటి కూడా మధ్యలో ఇలా స్లిట్ ఇస్తున్నాండి. దీంట్లోంచి ఫ్లవర్స్ అండి, ఎయిట్ ఫ్లవర్స్ తీస్తున్నాను. క్యారెట్ కదా రాజు గారు? అవునండి, గాజర్ అనుకుంటా అంటే, అంటే మహారాష్ట్ర సైడ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో కలర్ బాగుంటుంది, మంచి స్వీట్గా ఉంటుంది. స్వీట్, సో హల్వా లాంటి చేసుకున్నప్పుడు చాలా మంచి స్వీట్గా వస్తుంది. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్యారెట్తో దీనికి. ఓకే, సో కావాల్సిన ఏమైనా గ్రీనరీ కూడా ఉంటే పెట్టేసుకోవచ్చు వీటితో పాటుగా. బట్ నేను సింపుల్ కాంబినేషన్స్ లాగా వేరే కలర్ ఏదన్నా పెట్టేసుకోవచ్చు అండి. ఇలా సింపుల్ గానే వేస్తున్నాం. ఓకే, ఇలా ఫ్లవర్స్ వస్తాయి. వావ్, సింపుల్ గా ఉన్నా కూడా అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. Yes. ఆరెంజ్ అంటే కలర్ నేను బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా, సో కాబట్టి లుక్ అనేది బాగుంటుంది దీంట్లో తీసుకుంటే. సో ఇది అందుబాటులో లేకపోతే మనకి స్వీట్ లో ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, కార్వింగ్ అయితే బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయింది, కానీ ఈ ప్లేస్ ఎంటీగా కనిపిస్తుంది రాజు గారు. త్వరగా కుల్ఫీల్తో నింపేద్దాం. చెప్పండి,
ఈ రోజు అభిరుచిలోని వంటలు, నెక్స్ట్ ఎపిసోడ్ లోని వంటల్ని కూడా తెలుసుకుని వాటికి కావాల్సిన పదార్థాలని సిద్ధంగా ఉంచుకోండి. గుమగుమల్లో వంకాయ చిలకడదుంప పులుసుకూర, వంకాయలు, చిలకడదుంపలు, చింతపండు గుజ్జు, ధనియాల పొడి ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటలో కలాకండ్, పాలు, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి సిద్ధం చేసుకోవాలి. క్యాప్సికం మసాలా కర్రీ, క్యాప్సికం మసాలా దినుసులు, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోండి. జస్ట్ మినిట్ లో బనానా అప్పం, అరటిపళ్ళు, బియ్యం పిండి, పాలు, పంచదార ముఖ్యంగా కావాలి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.